హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్గా ఉన్నారు కదా. గుడ్, వెరీ గుడ్. ఈరోజు 89వ రోజు, చూస్తుండగా గడిచిపోయింది కదా. గుడ్, ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అవినాష్కి కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఏమైనా తిరకాసులు జరుగుతాయా అనుకున్నాను, కానీ జెన్యున్గానే తను చక్కగా ఆడాడు. ఆ లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్సింగ్ గేమ్లో నిఖిల్ కన్నా బెటర్గా పెట్టి మనోడు విన్ అయ్యాడు. వెరీ నైస్. కాకపోతే ఏంటంటే ముందు పెట్టిన గంటకు సంబంధించింది ఏదైతే ఆ టాస్క్ ఉందో అదే కొంచెం చీప్గా అనిపించింది నాకైతే. అంటే ఏంటంటే ఇది చాలా పెద్ద విషయము. డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళిపోయి సెలెక్ట్ అయిపోయి ఫిఫ్త్ ప్లేస్లోనో ఫోర్త్ ప్లేస్లో ఉండడం అంటే టికెట్ టు ఫినాల్ అంటే అది నాటే జోక్ కదా. దానికి తగ్గట్టుగా తగ్గ ఫోర్ ఫైట్స్ ఉండి ఆ ఫైట్లో నెగ్గితే ఆ కిక్ వేరేగా ఉండేది. ఇది మొన్న రోహిణి గారు నెగ్గినట్టుగా ఆ రేంజ్ కిక్ ఉండేది. బట్ ఇదేంటంటే ఈ సెలెక్ట్ చేసిన విధానం, తేజ అనేవాడిని సెలెక్ట్ చేసిన విధానం కానీ ఓకే. తర్వాత ఈ నలుగురు వచ్చి ఆడిన ఫస్ట్ వీళ్ళకి పెట్టిన ఒక టాస్క్ ఏదైతే ఆ గంట టాస్క్ ఉందో పరిగెత్తుకుని వచ్చి ఆ గంట కొట్టి అదేంటిది అక్కడ ఏదో మన విజువల్స్ ఇంట్లో ఉన్న విజువల్స్ చూపిస్తున్నప్పుడు వాటిని కనిపెట్టి ఎక్కడున్నాయని చెప్పడం అనేది ఓకే. అది కొంచెం కష్టదాయకమైందే, కానీ ప్రాసెస్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, దాన్ని నడిపించే విధానం ఏదైతే ఉంటుందో అది కొంచెం టెక్నికల్గా పద్ధతిగా వెళ్తే బాగుండేది. ఎవరికాళ్ళ నుంచి ఉండడం, ఇప్పుడు 1-2-3 స్టార్ట్ అనగానే ముందే బయలుదేరిపోవడం, ఇది కొంచెం తెలియట్లేదు. అది కన్ఫ్యూజ్ డ్రామా లాగా ఉంది. అది ఎందుకంటే చాలా పెద్ద విషయం. ఈ పెద్ద విషయానికి ఏంటంటే చాలా జాగ్రత్తగా క్లీన్గా కూర్చుని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి ఎవరు ముందు గంట పట్టుకున్నారు, ఎవరు కొట్టారు, అసలు సౌండ్ వచ్చిందా లేదా. ఇది అసలు పాయింట్ ఏంటంటే గంట కొట్టడం ఇక్కడ పాయింట్ కాదు. ముందు నలుగురు అక్కడ ఉన్న విజువల్ని గుర్తుపట్టాలి, అది ముందు చేయాల్సిన పని. గుర్తుపట్టిన తర్వాత అప్పుడు వెళ్ళి దమ్మునోడు గంట కొట్టాలి, నాకు గుర్తుంది అని. అందులో ఎవరు గుర్తుపడతారో ఆలోచించుకుని వెళ్ళాలి. తప్పితే వీళ్ళు గుడ్డెద్ది చేలో పడినట్టు ముందు గంట కొట్టేద్దాం తర్వాత ఆలోచించుకుందాం అని ఫస్ట్ గంట కొట్టేయడం, ఒక గంట ఆలోచించుకోవడం, అదేం ఆట అది. ఫస్ట్ ఇద్దరు అలాగే చేశారు. మేబీ రోహిణి అనుకుంటా, ఫస్ట్ రోహిణియో మనోడు తెలియదు అవినాషో, రోహిణియే గంట కొట్టేసి ఇంకెత్తుకుంటే తిరుగుతుంది. అదేం ఆట అది. టెక్నికల్ ఇలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకోకపోతే చిరాగ్గా అనిపిస్తుంది. మొత్తానికి అక్కడ కొట్టుకుని ఇక్కడ కొట్టుకుని ఒకడు గంట పట్టేసుకుంటాడు, ఒకడేమో నేను కొట్టలేదు అంటాడు, ఒకడేమో నువ్వు కొట్టావంటాడు, గంట నా చేతిలో ఉన్నప్పుడు మోగలేదు పక్కోడు తీసుకున్నాక మోగారంటారు. తింగర్గా వ్యవహారం జరిగిపోయింది. అది జరిగిపోతే పాయింట్స్ వచ్చినాయి. 4 పాయింట్లు నిఖిల్కి, 3 పాయింట్లు ఏమో మనోడికి, అవినాష్కి 2 పాయింట్లు, ఎంఐకి 1 పాయింట్ ఏమో తేజకి. ఇక్కడ కూడా మన రోహిణి గారు లాస్ట్లో ప్లీజ్ రా, మీరిద్దరూ లీడ్లో ఉన్నారా, ఇంకొక పాయింట్ నాకు వచ్చిందంటే నేను 3rd ప్లేస్లో ఉంటాను, లేకపోతే డేంజర్లో ఉంటాను, పోతాను, వదిలేరా నేను కొట్టేస్తాను ఇలా అంటది. ఇక్కడ మనోడు ఏంటంటే టెన్షను, ఫినాలే టికెట్ రావాలంటే అన్నీ ఆడాలేమో, ఎక్కడ గివ్ అప్ ఇచ్చినా టెన్షన్ అయిపోద్ది, ఎందుకు కొంచెం కూడా అడ్వాంటేజ్ తీసుకోకూడదని పరిగెత్తుకుని వెళ్ళి ఆవిడ గొడవ పెట్టుకుని మరి మనవాడు ఆడడానికి ట్రై చేశాడు. ఇంకేముంది, మనం ఒక ఫైనల్ మ్యాటర్కి వచ్చినప్పటికీ ఇక్కడ నా తన బన స్నేహితురాలు స్నేహితుడు సోదేం ఉండదు. సరే, అక్కడ ఆవిడ ఇంకా బార్గెనింగ్ చేసుకుంటుంది, అయ్యా బాబు అని బార్గెనింగ్ చేసుకుంటుంది. సరే, అయితే మనోడు ఆ లాస్ట్ టాస్క్ అయితే బాగా ఆడాడు. చక్కగా బ్యాలెన్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి అలా బ్యాక్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద నుంచోవడం పర్ఫెక్ట్ టైమింగ్లో ఆవిడ 1-2-3 లెక్క పెట్టి చప్పట్లు కొట్టారు అందరూ. గుడ్, మనోడికి చేతికి ఇచ్చారు, మనోడికి ఒక పాట వేశారు, బాహుబలి రేంజ్లో పాట, ఫుల్ ఎంజాయ్. మనోడేమో అమ్మయ్య నేను అనుకున్న కళ నెరవేరింది బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్కి కృతజ్ఞతలు చెప్పేశాడు. వెరీ గుడ్. ఇది ఇవాళ అదైతే మంచి సుఖాంతం, ఒక మంచి ఇదే జరిగింది అవినాష్ విషయంలో. వెరీ గుడ్. ఇక పక్కకపోతే ఇప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో ఏంటో మనం చూడాలి. ఎందుకంటే టాప్ 5లో ఇప్పుడు ఉండవలసిన క్యాండిడేట్లు ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరు పోతారు, ఇప్పుడు ఇతని దెబ్బకి ఎక్కడ ఎవరి సీటు గల్లంత అవుద్దని తెలియదు. నాకు తెలిసినంత వరకు గౌతము, నిఖిలు, ప్రేరణ, నబీలు పక్కా ఉండాల్సిందే. ఆ 4 క్యారెక్టర్లు ఉండకపోతే అది అది టఫ్ అనిపించుకోదు, చాలా చిరాకు అనిపిస్తుంది. కాబట్టి పక్కాగా గౌతము, నిఖిలు, ప్రేరణ, నబీలు ఇలా 4 రావాలి. 5 ఇప్పుడు ఆల్రెడీ మనోడు వచ్చేసాడు కాబట్టి 5 టాప్ 5. లేదు ఇంకెవరన్నా ఒకళ్ళు ఇద్దరిని మనోళ్ళు ఉంచాలి అనుకుంటే టాప్ 6 అలా చేయొచ్చు.
అదే పృథ్వీకో విష్ణుప్రియకో రావాలి, ఇంకా అంతే, ఇంకా అంతకుమించి ఛాన్సెస్ లేవు. కాబట్టి ఓకే, ఈ టాప్ ఫైవ్ సంగతి మనం తర్వాత ఆలోచించాను, అవసరంగా పొరపాటు చేసుకోవడం వేస్ట్. పొద్దున మనం మధ్యాహ్నం నేను ఒక వీడియో పెట్టాను, నాలుగో కంటెండర్ని సెలెక్ట్ చేసే విధానంలో వాళ్ళు పార్షియల్గా ఎలా బిహేవ్ చేశారనేది ఒక వీడియో పెట్టాను. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చెక్ చేయండి, ఒకసారి చూడండి. చాలా కీన్గా నేను మధ్యాహ్నం లైవ్ చూసి చెప్పింది అనమాట. ఒకసారి ఆ పాయింట్స్ అన్నీ ఒకసారి చూడండి, మీరు మర్చిపోవద్దు. అయితే ఈరోజు డే స్టార్ట్ అవడమే ఈ పనికి మాలిన చీజ్ దోశ అనే చండాలంతో స్టార్ట్ అయింది అది. అయితే అది ఎవరు పట్టించుకోలే, ఇవాళ మన ఎందులో వేశారు, అన్సీన్లో వేశారు మీకు. అసలు అది యాక్చువల్గా డే స్టార్ట్ అయినప్పుడు 9:30 ఆ టైంలో ఈ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది ఈరోజు. బస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి కాదు కాబట్టి వాళ్ళకి కొడవలు అది తీసుకెళ్ళి మనకి అన్సీన్లో పడేశారు. ఈ దోశ గురించి మధ్యాహ్నం ఆల్రెడీ నేను చెప్పిందే, వన్ సైడెడ్గా ఉన్నారు. ఎందుకు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మన టర్మ్స్ బాగున్నప్పుడు ఏదైనా మనకి బాగానే అనిపిస్తుంది. ఒకసారి ఆ క్లిప్ వేస్తాను. వాళ్ళ వాదన ఏంటంటే, రోహిణి వాదన ఏంటంటే, ఆ అమ్మాయి నేను చీజ్ దోశ నాకు కూడా వేయనప్పుడు, లేదు ఆల్రెడీ నీకు మామూలుగా దోశలు వేస్తాను రెండు, నేను ఇలా ఈ టోన్తో ఇంత అసహ్యంగా చెప్పింది. నా వల్ల అసలు తట్టుకోలేకపోయినాను, ఆ బాధను తీసుకోలేకపోయాను. తర్వాత వేసిన నార్మల్ దోశలు కూడా చీజ్ వేస్తానంటే వద్దులే అని చెప్పేశాను అని చెప్తుంది. ఈ పెద్ద మనిషి ఉన్నాడు తేజరాజా, మనోడు కూడా, ఆ ఫేస్ చూడలేదు సార్ మీరు ఆ టైంలో, అసలు మా మేడం గారి రోహిణి మేడం గారి ఫేస్ చూసారా మీరు, మాడిపోయింది, మట్టిలాగా అయిపోయింది, అసలు నేను తట్టుకోలేకపోయింది. ఇలాంటివి ఎన్నో జరిగాయి ఈ సామ్రాజ్యంలో. నేను నొక్కుకుని పంటికిద్ద బిగును అలా ఆపుకుని ఆపుకుని ఈరోజు బర్స్ట్ అవుతున్నాను. ఎలా చెప్పిందండి, ఎలా చెప్తుందండి అమ్మాయి మొహం ఇలా పెట్టి, ఏ లేదు ఆల్రెడీ మీకు నార్మల్ దోశలు వేసాను అని చెప్తుంది. అలాంటి టోన్తో అలా వాగితే ఎవడన్నా హర్ట్ అవడా, ఇన్ని సినిమాలు చేశారు వీళ్ళిద్దరు. ఏంటంటారు బాబు నా మీద, నా గురించి ఇలా స్టాండ్ తీసేసుకుంటాడని ఈ అమ్మాయి అసలు ఉబ్బి తబ్బిబ్బైపోయి లావైపోయి ఆ కంటెంటర్ తీసుకెళ్ళి మనోడి చేతిలో పెట్టింది. ఇలా కర్మ ఎలా తగలాడిందంటే, నిన్న ఇదే ఎగ్, ఇదే ఫ్రైడ్ రైస్, ఈ అమ్మాయి కిచెన్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే, వీళ్ళు కిచెన్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి కిచెన్ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినా ప్రాబ్లమే. నిన్న ఈ అమ్మాయి కిచెన్లో లేదు కదా, వాళ్ళు ఎగ్ ఏదో ఒక ఉప్మా వండుకున్నారు, ఉప్మా గొడవ అంటే ఇదే కానీ చెప్పుకోవాలి మనం బాగోదు, లేకపోతే క్లారిటీ ఇచ్చుకోవాలిగా మన గురించి మనం. ఉప్మా వండారు, ఆ ఉప్మాలు ఉల్లిపాయలు వేసేసారు కిచెన్ టీం వాళ్ళే. ఎవరికైతే ఉల్లిపాయ అంటే ఇష్టం ఉండదో, ఉల్లిపాయ తినడో, అవి ఫ్రైడ్ చేసుకుని తింటాడో అవినాష్, ఉల్లిపాయ వేసేయడంతో అయ్యో ఈ ఉప్మా నేను తిన్నాను, ఉల్లిపాయ నేను తిన్నాను కదా అన్నాడు. అప్పుడు ఇమీడియట్గా అతనికి టమాటా బాత్ చేశారు, టమాటా బాత్లో కూడా ఉల్లిపాయలు వేసారు. అదేంటది, అతను తిన్నానే కదా ఇంకొక బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు, అందులో కూడా ఉల్లిపాయలు వేస్తారు. అప్పుడు ఏం జరిగింది, రెండు ఉల్లిపాయల ఉప్మాలని పక్కనట్టి మనోడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు. ఈ టైంలో ఆ స్మెల్కు దేనికి ఈ అమ్మాయి నవీలతో చెప్పి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాగే చేసుకుంటున్నావు కదా, నా ఎగ్ కూడా వేసేసి నాకు కూడా కొంచెం చేయవా, నవీలు కూడా కావాలంటే మా రెండు ఎగ్లు కూడా వేసేసి చేయవా అంటే ఇమ్మీడియట్గా ఈ తేజాని క్యాండిడేట్ నాకు కూడా కావాలైతే. ఏం మైండ్ సెట్ రా నాయన, ఎంత తింటావు నువ్వు, బయటికి వెళ్తే ఏ రేంజ్లో తింటావు, నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి మేడం గారు, మేడం గారు అంట, ఆవిడేమో మేడం గారు, విష్ణుప్రియ మేడం గారు, ఈ మీ ప్రేరణ ఏమే, అది కదే ఏమే మనిషిరా నాయన, ఏదో సొంత పిల్లని పిలిచినట్టు, ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నట్టు, పెద్ద జిగురి దోస్తులైనట్టు, ఈవిడేమో మేడం గారు, మేడం గారండి విష్ణుప్రియ మేడం గారండి, ఇది మాత్రం ఏమే అంట, ప్రేరణ మాత్రం ఏమే, అది కదే, అది కదే నేను ఏమంటానంటానంటే బాగుంది రా అబ్బాయి సూపర్ నువ్వు సరే. ఆ మేడం గారు అడిగారు కదా, ఆ మేడం గారు అడిగేసరికి ఈ మేడం గారికి కోపం వచ్చేసింది, బయటికి వెళ్ళి సరే అన్నారు. అప్పుడు బాగానే మాట్లాడారు, ఏమన్నా ఆ అమ్మాయి లేదమ్మా ఇవాళ ఏదో పెద్ద వివరణ ఇస్తుంది రోహిణి, నేనేం చెప్పాను అవి రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేవు, ఆ ఎగ్గులు దాచుకుంటే రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ నువ్వు ఫినిష్ చేసుకోవచ్చు, కాస్త ఆ క్రేవింగ్ తగ్గించుకోమ్మా, ఈ ఒకరోజుకి తగ్గించుకుని రేపు ఈ సోది ఏం చెప్పలా. ఆ అమ్మాయి అడిగింది, అడగగానే మరోడేంటే సరే మరి వేరేది వండింది వేస్ట్ అయిపోద్ది కదా, ఇది కొంచెం అది కొంచెం తిందురు కానీ అంటే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతే. ఈవిడేం సోచి చెప్పలా, ఆ రోజు ఈవినింగ్ చెప్పింది అంటే ఈవిడ, ఈవిడేమో నేను ఆ రోజు అప్పుడే చెప్పాను నీకు వినలేదు నువ్వు అని చెప్పి వాళ్ళ వాదన పెట్టింది. సరే ఇప్పుడు ఆ దరిద్రం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ నిన్న జరిగిన టాస్క్లకు సంబంధించిన మ్యాటర్లో అవినాష్ అనే అతను ఈ అమ్మాయి ఒక టాస్క్లో గౌతము తను
సేమ్ ప్లేసెస్లో ఐదు ఐదు పడున్నాయి కదా. ఈ అమ్మాయి ఏమో నేను ఆల్రెడీ ఐదు వేసేసి ఆరో చేతితో పట్టుకున్నాను, గౌతమ్ ఐదులో ఉన్నాడు కాబట్టి నేను థర్డ్ ప్లేస్లో ఉండాలి అనే విషయంలో వాదన పడింది. అది సంచాలకులు వేస్ సంచాలకులు ఇద్దరికి చెప్పింది. చెప్తున్నప్పుడు అవినాష్ అనే క్యాండిడేట్ ఏంటి, ఆల్రెడీ పొద్దున ఫ్రైడేస్ విషయంలో గొడవ అయింది కదా, అక్కడి నుంచి అలా ముగ్గురికి పడిపోయింది మైండ్లో పడిపోయి ఇంకా అమ్మాయికి యాంటీకి తయారయ్యారు. అలా ఎలా కుదిరిద్ది, మేము చూడలేదు మరి, ఎవరో చూడలేదు. అలాంటప్పుడు ఇద్దరికి ఐదు ఉన్నప్పుడు నిన్ను ఎలా తడలే పెడతారు అనే విషయంలో మళ్ళీ మనోడెళ్ళి ఈ పునర్నవికిను విధికకి రితికకి ఇద్దరికి తన వాదన అతను చెప్పేస్తున్నాడు, యాంటీకే చెప్తున్నాడు అమ్మాయి మీద. ఈ అమ్మాయి పిలిచి ఎందుకు అన్నిసార్లు అలా నువ్వు చూడలేదు చెప్తాను, నేను చూశాను, నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను కదా, నువ్వు చెప్తే ఇద్దరు వైపు చెప్పు, అంతేగాని ఒక్క అతని వైపు స్టాండ్ తీసుకుంటే మన నా పరిస్థితి ఏంటి అని అమ్మాయి అడిగింది. సరే పక్కన పెట్టుకుంటే మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి రితికిన పక్కకి తీసుకెళ్ళి ఆ పిల్ల అలా మాట్లాడితే ఎలాగా, ఇద్దరి గురించి నేను స్టాండ్ తీసుకోవట్లేదు, నువ్వే చెప్పేస్తావేంటి, పసాలు చెప్తే ఎలాగా అని ఇష్టవచ్చు మాట్లాడుతుంది అన్నట్టు రితిక్ అన్నాడు. రితిక్ మైండ్లో ఏం పడుతుంది, అలా ఎలా ఉంటుంది, మేము సంచాలకులం, అందరి వాదనలు మేము వినాలిగా, మేము తెలుసుకోవద్దా. అక్కడ ఆ అమ్మాయికి యాంటీగా ఆ అమ్మాయి పడిపోయింది. కొంచెం ఫైనల్గా డెసిషన్కి ఎలా వచ్చారు, ఫైనల్ డెసిషన్కి సరే అప్పుడంటే త్రీలో పెట్టారు. కానీ ఛాన్స్ దొరికినప్పుడు ఏం చేశారు, పునర్నవి ఏం చేసింది, ఆవిడ గౌతమ్ గారి మీద ఉన్న హఠాత్ పరిణామంతో వచ్చిన ప్రేమతో గౌతమ్కి ఇవ్వాలని ఫిక్స్ అయింది. అప్పటికి రితిక ఏం చెప్పింది, అందరూ క్లిప్పులు కంటిన్యూస్గా అక్కడ పడితే అక్కడ ప్లే అయిపోతున్నాయి, రితిక ఏం చెప్పింది, అది కాదమ్మా, ఆ అమ్మాయి బాగా ఆడింది, చాలా ఎఫర్ట్ పెట్టింది, థర్డ్ ప్లేస్లో ఉంది, ఆ అమ్మాయిని వదిలేసి ఫోర్త్ ప్లేస్లో ఉన్నోడికి ఇవ్వాలి కానీ ఆ ఫోర్త్ ప్లేస్లో వదిలేసి ఆ అమ్మాయిని తీసేయడం ఏంటి, అది కరెక్ట్ కాదు కదా, రేపు అడుగుతారు వాళ్ళు, అడిగారంటే మనం సమాధానం చెప్పలేము, అది కరెక్ట్ కాదని అమ్మాయి వాదన పెట్టుకుంది. నేను అది మిస్ అయ్యాను. వేదన పెట్టుకుంటే మరి ఆ అమ్మాయి ఏమో కుదరదందో ఏమందో ఫైనల్గా వచ్చి మేము ప్రేరణ తీసేస్తున్నాం అని చెప్పారు. షాక్ అయ్యి అందరూ అడిగారు, ప్రేరణ అడుగుతుంది. ప్రేరణ అడుగుతున్నప్పుడు రితిక పునర్నవితో ఏం చెప్తుంది, చెప్పానా అమ్మాయి అడుగుద్దని చెప్పాను, మనం సమాధానం చెప్పలేని చెప్పాను కదా, చూడు నువ్వు చేసిన ఏ గీత్ గీత్ అరవకో వీడియో చేస్తున్నాను ఇక్కడ, డోర్ క్లోజ్ అయ్యి కట్ చేస్తే పునర్నవితో ఏం చెప్తుంది, చూడు అమ్మాయి అడుగుతుంది, నేను సమాధానం చెప్పగలమా మనం, ఇప్పుడు నేను చెప్పాను కదా అమ్మాయి అడుగుద్దని, ఇప్పుడు ఎలా మనం సమాధానం చెప్పాలి అని ఆళ్ళు కొనుక్కుంటారు. అంటే వాళ్ళు డిసైడ్ అయ్యి థర్డ్ ప్లేస్లో అమ్మాయి దొంగ అమ్మాయిని తీయకూడదు, ఫోర్త్ ప్లేస్లో తీయాలని డిసైడ్ అయ్యి మళ్ళీ పునర్నవి గట్టిగా పట్టుకుని ఆ అమ్మాయికి అతనికి ఫేవర్ చేయాలని ఫిక్స్ అవ్వడం వల్ల మార్చారు. అమ్మాయి అతనికి ఫేవర్ చేయాలని డిసైడ్ అయిపోయి ఫేవర్ చేశారు. మరి అది ఎంత పెద్ద బ్లెండర్, అది ఈక్వేషన్స్ మారిపోతాయి కదా, అవకాశం వస్తే ఏమో, తనకి ఏదైనా అవకాశం వస్తే చేసుకునేదేమో, మీరు అలా కన్నీళ్ళు పెట్టించారు అలా. ఓకే అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే ఇప్పుడు జరిగిన ఈ దోశల చండాలం, ఇప్పుడు వెళ్ళి నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర అమ్మాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగిన పాపానికి అక్కడి నుంచి ఈ టాస్క్లు అన్నింటిలోనూ ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయిని బ్యాడ్ చేసి ఆ అమ్మాయికి రాకుండా చేసి మళ్ళీ మార్నింగ్ అమ్మాయి అన్నీ మర్చిపోయి నార్మల్ అయిపోయి మీరందరికీ దోశలేస్తానని చెప్పి ఆ అమ్మాయి వాలంటీర్గా వెళ్ళి అమ్మాయి దోశలేస్తుంటే మళ్ళీ అక్కడ కిలికి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని గుళ్ళు నేర్చలే చేశారు. అంటే ఒక మనిషితో మన టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇప్పుడు మామూలుగా మీకు ఇప్పుడు ఇది క్లిప్ వేస్తాను, ఆ అమ్మాయి అంత గట్టిగానే నేను అయ్యను, మీకు ఆల్రెడీ వేసేసాను, నేను జీజ్ దోజ్ అయిన అందా లేకపోతే నార్మల్గా మాట్లాడింది అనేది మీరు చెక్ చేయండి. ఓకే, మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయి, మొన్నటిదాకా లవ్ చేసుకున్నారు, ఒకే చోట పడుకునేవాళ్ళు ప్రేరణ అండ్ రోహిణి, అవినాష్ ఏమో అమ్మ అమ్మ అని తిరిగేవాడు, ఒక్కసారి ఎవడో పుల్ల పెట్టడం వల్ల ఇంకోటో డిస్టర్బెన్స్ రాగానే అవన్నీ ఎలా మర్చిపోతారు వీళ్ళు. అదే ఇప్పుడు టర్మ్స్ బాగుండుంటే తనేమో ఆల్రెడీ నీకు రెండు దోశలు వేసేసాను రా నార్మల్గా అని చెప్పింది, వేస్తే వేసేలేవే కొంచెం అందులో చీజ్ వేసి ఇచ్చేసి నాకు తినాలనిపిస్తుంది అంటే సర్లే ఓకే అలా తీసుకోవచ్చు, దాన్ని టర్మ్స్ లేవు కదా. బట్ అది నేను ఇలా అనగానే చీఫ్ని మెగా హెల్మాత్రి నేను ఇక్కడ, నేను నాకు ఒక చీజ్ దోశ అంటే నీకు ఆల్రెడీ రెండు నార్మల్ వేసేసానని చెప్పుద్దా అంటే నిన్నటి నుంచి క్యారీ చేస్తూనే ఉన్నారు ఇంకా ఆ నెగిటివ్, వాళ్ళ మీద నిన్నటిదాకా ఉన్న పాజిటివ్ టక్క నెగిరిపోయింది నాకు. అలా ఫ్లిప్ అయిపోతే ఎలాగా మనుషులు, కొంచెం ఆలోచించుకోవాలి కదా. ఆ తేజ్ అనేవాడు ఏదో భయ్ 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 భయని అరుస్తూనే ఉంటాడు, అదేదో మెంటల్ ఎక్కింది మనోడికి పాపం, కొంచెం ఎడ్జికి వచ్చేసేటప్పటికి ఏం అర్థం కావట్లేదు, తిక్కొచ్చేస్తుంది, ఏమైపోతున్నాను నేను, ఏమైపోతున్నాను నేను, ఇన్నాళ్ళు ఉన్నాను ఏంటి కొంప తీసి, నేనే విన్నానా ఏంటి కొంప తీసి, అందరిని ఎక్కేస్తే నేను ఇంకా జనాల్లో వాయిస్ వినిపిస్తుంటే నన్ను ఇంకా లేపుతారేమో అని వాళ్ళని ఏం లేని చూడకుండా అందరినీ ఎక్కేస్తున్నాడు.
ఓకే. తర్వాత గౌతమ్తో పెట్టుకున్నాడు. గౌతమ్తో ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? నిన్న గౌతమ్ ప్రేరణను సెలెక్ట్ చేశాడు. తేజ అని పృథ్వీ అని మనోడు చెప్పానని వాళ్ళ దగ్గరికి వచ్చి నైట్ అంతా కూర్చుని, నేను తేజ నీ పేరు చెప్పానరా, నీ పేరు పృథ్వీ పేరు చెప్పాను నేను, మనోడేమో ప్రేరణ అని కూర్చున్నాడు, ఏం చేయను మరి, అందుకనే నిన్ను పక్కన పెట్టి పృథ్వీని తీసుకోవాల్సి వచ్చింది, అలా నువ్వు మిస్ అయ్యవరా అని చెప్పి రాత్రి నుంచి కలిసిపోయారు. జిగ్రీ జిగ్రీలు అయిపోయారు, వీళ్ళు మాట్లాడేసుకున్నారు. ఈ రాత్రి అంటాడు తేజ, వీడితో నేను మాట్లాడతా, వీడి గురించి నాకు తెలుసు, లాస్ట్ సీజన్ నుంచే నాకు తెలుసు వీడి గురించి, వీడి కన్నింగ్ గేమ్ నాకు తెలుసు, నేను వీడితోనే తేల్చుకుంటా అని రాత్రి అన్నాడు కదా. ఆ డైలాగ్ని ఈరోజు ఫినిష్ చేశారనమాట. ఒక చోట కంటెండర్ అయిపోయాడు, ఆల్రెడీ అప్పటికే కంటెండర్ అయిపోయి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా పొగరు వచ్చేసింది, కంటెండర్ అయిపోయాడు కదా, అది కూర్చుని నీతో నువ్వు చేసావు నాకు నచ్చలో, నేను నువ్వు చేసావు నాకు నచ్చలో అని మాడు, ఏం జరిగింది, ఏమైనా ఎందుకు నచ్చలేదు, ఏం నచ్చలేదు అని, అదే నువ్వు నన్ను కాదని చెప్పి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి నేను ఐ డిజర్వ్ టు ప్లే దట్ స్కిట్, అలాంటి స్కిట్లో నన్ను లేకుండా చేసేయడానికి నువ్వు చాలా చేసావు, నీ పర్సనల్ డిసిషన్స్ చెప్పి నాలంటూ నిధవం చేస్తున్నాను అని అయ్యో గుయ్యు గుయ్యని అరుస్తున్నాడు. ఊరు అరుస్తున్నాడు భయ్యుడు అంటారు కదా ఆ టైప్లో, మహేష్ బాబు అన్నట్టు అరుస్తున్నాడు. ఈ ఫేవర్ చేయడం రాసి పెట్టుందండి, నీ ఫేవర్ చేయడానికి వచ్చాడు గౌతమ్ ఇక్కడికి, అరుస్తున్నాడండి భయ్యుడు, మళ్ళీ అరిచేసింది కాకుండా. ఇది నా అభిప్రాయం, నేను అభిప్రాయం చెప్తున్నాను, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అన్నట్టు మాట్లాడతారు కదా సొల్లు మాట, నేను ఇది నా అభిప్రాయం చెప్పుకోవడం కూడా కుదరదా, చెప్పుకోవాలి కదా, నేను చెప్పాలి, నేను బాధపడ్డాను నీకు చెప్పుకుంటున్నాను అంటే ఏ మాట్లాడకు, నువ్వు బుల్షిట్ మాట్లాడి మాట్లాడుతున్నావు, నా అభిప్రాయం నా ఇష్టం, నేను ఎవరికి ఫేవర్ చేయాలి, ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని నా ఇష్టం, నువ్వు నా ఇష్టాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయనప్పుడు నీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా నాకు పోయింది చల్ అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇతను అందరి మీద ఇతనే అరుస్తున్నాడు. ఇవాళ గౌతమ్ ఇది ఇప్పుడు అరిచాడా? ఈరోజు మార్నింగ్ ఆ దోశల పాయింట్లో జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న నబీల్ కానీ విష్ణు కానీ వచ్చి అక్కడ ఉన్న క్లారిటీ ఇద్దామని ట్రై చేస్తుంది, వాళ్ళిద్దరి మీద అరిచేస్తున్నాడు. అరిచేసి అందరూ వచ్చి మీద పడిపోతే నేను ఎవరికి సమాధానం చెప్పాలంట, అంటే ఇక్కడ కూడా గ్రూప్ అనేదాన్ని మళ్ళీ జనానికి పోర్ట్రీ చేయడానికి విశ్వ ప్రయత్నం. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతానన్న విషయం తెలియదు మనోడికి, చాలా చిరాకు అనిపించింది. ఈరోజు మార్నింగ్ చేసిన ఈ అతికి, తేజ చేసిన అతికి, రోహిణి చేసిన అతికి ఈరోజు అవినాష్ విన్నుని ఎంజాయ్ చేయలేకపోయాను, నేను అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను, నాకు బాధేసింది. ఎందుకు ఇలాగే, ఏం ఫీ మనం మొన్న రోహిణి అప్పుడు ఎంత ఇత్తాం, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం, చప్పట్లు కొట్టాం, కన్నీళ్ళు వచ్చినంత స్థాయికి వెళ్ళింది ఆ రోజు పరిస్థితి. అలా మంచిగా తగలడితే మనకి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పొద్దు నుంచి వాళ్ళు పెడుతున్నారు టార్చర్, ఆ పిల్లల్ని టార్చర్ పెడుతుంటే మనకి ఎలా వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది? దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, అంటే మీ అందరికీ అలా ఉంటుందా లేదని నాకు అనవసరం, నా మనసుకి ఏముంది అది మాత్రమే ఇక్కడ నేను చెప్పగలను కదా, అది నేను చెప్తున్నది. ఎంతమంది బాధపడ్డారు. ఈ తేజ అని అతను అయితే టోటల్గా వాళ్ళని కొలాప్స్ చేశాడు, వాళ్ళ మైండ్ని స్పాయిల్ చేసి పడేశాడు. ఇంకా పాజిటివ్ వాళ్ళ మీద, ఆ అమ్మాయి మీద వాళ్ళకి రాదు, ఇంకా వాళ్ళంతే వ్యవహారం ఫినిష్. ఇలా ఈ తేజ క్యారెక్టర్ ఈరోజు చాలా డిస్టర్బ్ చేసింది. అసలు ఈరోజు ఎంటైర్ అతను ఇప్పటిదాకా సంపాదించుకున్నది అంతా పోయింది నా మైండ్లోంచి అయితే తీసి అవతల పడేసాను అలాంటి వాడిని. ఓకే, మర్చిపోయాను ఆ క్లిప్. ప్రేరణ అంత హార్ష్గా, నేను ఆ రెండు దోశలు నేను ఆల్రెడీ నీకు నార్మల్ వేసేసాను, నేను ఇంక చీజ్ తెయ్యను అనేది ఈ అమ్మాయి చెప్పిన టోన్లో చెప్పిందా లేదా ఒకసారి చూడండి. చెప్పింది, అలా చెప్పిందా ఈ అమ్మాయి? తేజ పొద్దు నుంచి పోటరీ చేస్తున్న అంత హార్ష్గా అమ్మాయి మాట్లాడిందా? ఇంతకు ముందు తను మెగా చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది, వాళ్ళు అలా దాన్ని హైలైట్ చేసి చూపించేవారు ఆ పిల్ల విషయంలో. ఏం మనుషులే, మరి కోపాలు మనకు ఎందుకు రావు? ఒక మనిషి మీద అభిమానం వస్తుంది, మళ్ళీ తింగర పని చేస్తే కోపం కూడా వస్తుంది. చూసారు కదా మీరే, తీసి పక్కన పడండి. ఇవాళ నబిల్ అలాగే పృథ్వీ చాలా గొప్పగా అనిపించింది. వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏ విషయంలో అంటే, ముగ్గురు మీరు కంటెండర్లు అయ్యారు బాబు, మీరు ఆల్రెడీ బ్లాక్ బ్యాడ్జ్ ల్యానింగ్ రాని ఒక ముగ్గురు ఉన్నారు కదా, గౌతమ్ పృథ్వీ అండ్ తేజ, వీళ్ళ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళిద్దరూ సెకండ్ ఛాన్స్ ఇద్దాం, మా వాడికి తేజకి సెకండ్ ఛాన్స్ ఇద్దాం అన్నారు. సెకండ్ ఛాన్స్ ఏంటి, సెకండ్ ఛాన్స్ దేనికి సెకండ్ ఛాన్స్, ఇది ఆల్రెడీ డైరెక్ట్ కంటెండర్, ఇది అవి ఇంతకుముందు ఛాన్సెస్ వచ్చినాయి కంటెండర్ అవ్వడానికి ఆడిన టాస్క్లు అవి.
ఇది డైరెక్ట్గా కంటెండర్ ఇచ్చేయడమే, ఇది ఛాన్స్ సెకండ్ ఛాన్స్ ఎలా అవుతుంది? ఇది డైరెక్ట్గా కప్ ఇచ్చినట్టు లెక్క. కప్పు కోసం పెట్టే టాస్క్లో ఫస్ట్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఇంక ఛాన్సులు అయిపోయినాయి, ఇంకా టాస్కులు లేవు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఉన్న ముగ్గురులో ఎవరు బెటర్గా ఆడారు, అందులో ఎవరికి అర్హత ఉంది అనేది ఆలోచించాలి. వీళ్ళిద్దరూ అనేటప్పటికీ మనోడికి మరి తెలివి రాకో, లేకపోతే తెలివి ఉండి తెలివి లేకో, లేకపోతే సేఫ్గా రాత్రి వచ్చి వీళ్ళ దగ్గర కూర్చున్నాడు, కూర్చుని నేను తేజ అని చెప్పాను, పృథ్వీ అని చెప్పాను, వాడేమో ప్రేరణ అని చెప్పి వాడు ఆ మాట మీద ఉండడం వల్ల నేను తేజకి అవకాశం ఇవ్వలేకపోయాను, పృథ్వీ అని చెప్పాల్సి వచ్చింది అని చెప్పి రాత్రంతా వాళ్ళతో సొల్లేసి కూర్చున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ పృథ్వీ కానీ గౌతమ్ కానీ అన్నాడు అనుకో, వీళ్ళకి దొరికిపోతాడు. ఏం చేయాలి? ఇప్పుడు ఇరకాటంలో పడింది, కత్తిరిలో పడ్డాడు, ఏం చేయాలమ్మా? ఏం మాట్లాడకుండా కనీసం డిఫెన్స్ కూడా చేయలేదు. నేను ఇప్పుడు ఏం మాట్లాడాను? ఆ పాయింట్ అయినా మాట్లాడచ్చు కదా. ఇది సెకండ్ ఛాన్స్ ఎలా వద్దమ్మా, డైరెక్ట్ కంటెండర్ పోస్ట్ ఇది. ఇప్పుడు ఇంత ముగ్గురు నలుగురు ఎంతమంది ఆడారు, ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్గా ఆడారో చూసుకుని వాళ్ళని మనం ప్రమోట్ చేయాలి తప్ప, ఇడెవడో లీస్ట్లో పడిన వాడిని తీసుకొచ్చి డైరెక్ట్ కంటెండర్ అయితే మధ్యలో ఆడిన వాళ్ళందరూ వేస్ట్ కదా. పృథ్వీ కానీ గౌతమ్ కానీ వేస్ట్ అయిపోయినట్టే కదా, వాళ్ళ శ్రమ పట్టుదల మొత్తం పోయినట్టే కదా అనన్న పాయింట్ పెట్టాలి. అంటే అక్కడ కూడా నువ్వు వాయిస్ రేస్ చేయనప్పుడు ఎలా నిన్ను జనం ఆహా ఊహ అంటారు? మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి కదా, అదే కదా క్వాలిటీ ఆఫ్ విన్నర్ అంటే. అక్కడ సైలెంట్ అయిపోయాడు. వచ్చి మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళందరూ చేయకూడతారేమో అని, వాళ్ళు నన్ను చాలా ఇది చేస్తారా పృథ్వీతో, అలా అన్నారు ఇలా అన్నారు, వాళ్ళిద్దరూ ఫిక్స్ అయ్యారు నా మైండ్లో ఆల్రెడీ ఉంది, వాళ్ళు తేజ అంటారని నాకు తెలుసు, ఏమిటో కవర్ చేసుకోవడానికి కవరింగ్ డైలాగులు అన్నీ కొట్టాడు. వచ్చి ప్రేరణ ఇచ్చుకుంది. వాళ్ళు ఏంటరా ఛాన్స్ అంటారు, ఏంటరా ఛాన్స్ అనేది టాస్క్లకు సంబంధించింది కదరా, ఇది కంటెంటర్, దీనికి ఛాన్స్ అనేది ఉండదురా, ఎవడు బెటర్గా ఆడాడో సెలెక్ట్ చేసుకోవాలి కానీ అలా నువ్వు ఎందుకు ఒప్పేసుకున్నావు అని అమ్మాయి వేసుకుంది. అయిన తర్వాత ఒక ప్లేస్లో సోఫాలో కూర్చున్నప్పుడు నబిల్ ఈ పాయింట్ ఫస్ట్ రేజ్ చేసిన నబిలే, ఛాన్స్ అంటారేంటి, వాట్ ఈస్ ఛాన్స్, ఛాన్స్లు అయిపోయాయి, ఇప్పుడు డైరెక్ట్ మీరు సెలెక్ట్ చేస్తున్నారు, సెలెక్ట్ చేస్తున్నప్పుడు బెటర్ ఎవరో చూసుకోవాలి, అది నువ్వు నాకు తెలిసి గౌతమ్ కానీ నువ్వు ఇతను కానీ పృథ్వీని కానీ సెలెక్ట్ చేయాలి, నువ్వు అతను సెలెక్ట్ చేయడం అంటే అసలు టూ మచ్గా అని చెప్పి మనోడు గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు. తర్వాత ఇమ్మీడియట్గా పృథ్వీ స్టాండ్ తీసుకున్నాడు. ఎంత బెటర్గా ప్లే చేశారు వాళ్ళిద్దరూ, అంటే నిన్న మొన్న వాళ్ళ మీద మనకి ఏమైనా మైనస్లు ఉంటే అవన్నీ ఫట్మని ఎగిరిపోయేలాగా ప్లే చేశారు వాళ్ళు గేమ్, చక్కగా మాట్లాడారు. మనోడికి నోట్ల నుంచి మాట్లాడలేదు, తలకాయ పట్టుకుని అలా కూర్చో, చేయాల్సిన చేసేయడం, తర్వాత సైలెంట్గా కూర్చోవడం, ఇలా అనుకోవడం, అలా అనుకోవడం, అలాగే దాటేసిన భావం అది ఉండకూడదు. ఏదో రకంగా ఆ పక్కకు తోసేస్తే అయిపోద్దులే, అయిపోతుంది, మర్చిపోతారు రేపు అన్నట్టుంటే కుదరదు. ఇక్కడ తీసుకోవాల్సిన చోట కరెక్ట్గా స్టాండ్ తీసుకోవాలి, అది ఇవాళ మైనస్, అతను మైనస్. మరి అది ఓట్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మనోడు ఎలా ఉన్నా హైలోనే ఉంటాడు, మరి అదేంటో నాకు అర్థం కాదు. ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకడు బాగా చేసినప్పుడు లేస్తాడు, తేడా చేసినప్పుడు పడతాడు, ఏం ఉండదు అలాగే. మరి అదేంటో, మరి ఆ వ్యవహారం ఏంటో నాకు తెలియదు దాని గురించి, అలా కర్మ. ఓకే, అలా ఈరోజు గడిచింది. కట్ చేస్తే ఇప్పుడు శ్రీముఖ్ గారు ఎంట్రీ ఇచ్చారు. శ్రీముఖ్ గారు ఎంట్రీ ఇవ్వడం, సరదాగా ఆవిడని ఆవిడని చూడగానే వీళ్ళందరూ కేరింతలు కొట్టడం, మంచి పాటతో వచ్చింది, మంచి డ్యాన్స్ వేసింది. ఇవిగానే ఇప్పుడు ఈ నలుగురు కంటెండర్లని పిలిపించి, ఈ నలుగురిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో అతనికి 5 లక్షలు పెట్టండి బ్యాడ్జ్, మీరు రెండో లీస్ట్ ఏమో, రెండోడేమో 4 లక్షలు పెట్టండి, 3 లక్షలు పెట్టండి, లచ్చ పెట్టండి అని చెప్పి ఆవిడే బ్యాడ్జెస్ ఇస్తే అందులో చాలామంది వీళ్ళంతా కూర్చుని ఆలోచించుకుని ఇవంతా ప్రైజ్ మనీలో కలుస్తుందని చెప్పారనమాట. ఓకే ఓకే అని చెప్పి ఇంక అందరూ ఆలోచించుకుంటూ, ఫస్ట్ ప్రయారిటీ నిఖిల్ పెడదాంరా, తర్వాత ప్రయారిటీ అవినాష్ని పెడదాము, థర్డ్ ఏమో అమ్మాయి, ఫోర్త్ ఏమో తేజ అని చెప్పి అందరికీ పెట్టేశారు. ఇప్పుడు గేము, ఫస్ట్ టాస్క్. ఆ టాస్క్ ఏంటి, గంటరాజా అని ఒక టాస్క్, గంట కొట్టు కనిపెట్టు అనేది పేరు పెట్టారు దానికి, పానిపట్టి యుద్ధం టైప్లో. ఇప్పుడు ఏంటి, గంట ఉంటుంది, అలా నలుగురు అక్కడ నుంచుని ఉంటారు, పరిగెత్తుకుని వచ్చి 1 2 3 అక్కడ స్క్రీన్లోనేమో ఒక ఏరియాకి సంబంధించిన ఒక పిక్, క్లోజ్లో వస్తుంది పిక్, ఆ పిక్ ఎక్కడది, ఈ ఇంట్లో ఏ ప్లేస్లో ఉందనేది కనిపెట్టి గంట కొట్టాలి. పద్ధతి ఉండదు, పాటు ఉండదు, పరిగెత్తుకుని గంట కొట్టడమే, తర్వాత గంట కొట్టేయడం, ఒక గంట సేపు ఎత్తుకోవడం, ఎక్కడుంది ఇది, ఎక్కడుంది అది, అదే గేమ్. అది రూల్స్ చెప్పేటప్పుడే కరెక్ట్గా చెప్పాలి. మీరు గంట కొట్టారంటే నన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడుందో చూపించాలి, అక్కడ మీరు నుంచి ఆలోచించుకుంటాం, మేము ఇంకా కాసేపు అయిన తర్వాత మాకు ఎవడో హింట్ ఇస్తాడు అంటే కుదరదు అక్కడ. అందరూ అలాగే ఆడారు అందులో, ఓ ఎవరు అద్భుతాలు ఏం చేయలేదు. తర్వాత ఆవిడ రూల్స్ మార్చి, ఈసారి అలా కాదు, మీరు ఈసారి కొట్టగానే చెప్పాలని సగం సినిమా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అప్పుడు చెప్పింది, అప్పటి నుంచి అలా ట్రై చేశారు. అలా బ్లాబ్లాబ్లాబ్ జరిగిపోయింది. జరిగిపోతే ఫస్ట్ పొజిషన్లోనేమో
నిఖిలు, సెకండ్ పొజిషన్లోనేమో అవినాష్, థర్డ్ పొజిషన్లో ఈవిడ, తర్వాత ఫోర్త్ పొజిషన్లో తేజ అన్నాడు. తేజని కంటెండర్షిప్ నుంచి పీకి పక్కన పడేశారు. అయిపోయింది. ఇంత పోరాడి ఆణి తిట్టి ఈణి తిట్టి ఆ అమ్మాయిని ఏడిపించి గౌతమ్ని ఏడిపించి గౌతమ్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇతను పుణ్యం అని ఈడెవడరా బాబు, ఏదో బాధలో ఉన్నాడు కదని ఓదర్చడానికి వస్తే వీడిని నన్ను ఏడిపించాడు ఏంట్రా అని పాపం అతను ఫీల్ అయ్యాడు. పొద్దున లైవ్లో జరిగిన సిచ్యువేషన్స్లో ఏదో మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదో వచ్చింది. ఒక సిచ్యువేషన్ వస్తే అప్పుడు కూడా మీ అమ్మగారు ఏదో మాట్లాడినప్పుడు నేను నీ గురించి ఫేవర్గా, అదే ఏదో లెటర్ వచ్చినప్పుడో ఇంకోటి వచ్చినప్పుడో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లోపలికి రావడానికో ఏదో బిగ్ బాస్ని నేనే రిక్వెస్ట్ చేసి మేము ఏదైనా సాక్రిఫైస్ చేస్తాము బిగ్ బాస్ ప్లీజ్ తేజ వాళ్ళ మదర్ని పంపించండి అని కూడా నేను ఎంతో ఇదిగా చెప్పానురా, నువ్వు వచ్చి నా మీద అరుస్తున్నావు ఏంట్రా అని వెళ్ళిపోయాడు బాధపడుతూ. వెళ్ళిపోతే ఈ పెద్ద మనిషి బయటకు వచ్చి చూడు వీడికి ఏమి ఎలా ఆడుతున్నాడు, ఆ రోజు నాకు మా మదర్ కోసం బిగ్ బాస్ని అడిగాడన్న విషయాన్ని కూడా ఇక్కడ వాడి ఇంకా జనాల్లోకి అది పంపించి ఇంకా ఆడి గేమ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు అంటాడు. ఇది మనకున్న కుక్క బుద్ధి. ఇవన్నీ మనకే బుద్ధి ఉందో పక్కోడికి కూడా అదే బుద్ధి ఉందనుకోవడం మానవ సహజం. అది ఇతరుకున్న క్వాలిటీసే అందరికి ఉన్నాయి అనుకుంటే ఎలా? నీకుంది ఆ క్వాలిటీ, ఆ క్వాలిటీ అతనికి ఉందని చెప్పి మళ్ళీ బయట జనాలకి అందరూ అదిసేలా ఎవరో వచ్చి అవి మన ఆ కిలో ఎన్ని కిలో లేదా ఎవరో వచ్చారు వచ్చి ఏడుస్తున్నాడు అని ఎందుకు ఏడుస్తున్నాడు? నేను అడిగాను. అడిగితే ఆడేంటి, ఓహో తప్పు దొరికిపోయి ఆ తప్పుని బయటికి ఎలా పంపించాలో జనానికి ఎలా వెళ్ళిపోద్దని భయపడి ఆ భయాన్ని బాధగా మార్చి బా ఏమి టెక్నిక్ డైలాగులు వాడేవరా నాయన. మీరు లైవ్ చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఏడుస్తున్నాడని ఎవరో చెప్తే ఏడుస్తావా? ఎందుకు ఏడవాలి? నేను అడిగేదానికి అతనికి సమాధానం చెప్పలేక జనానికి దొరికిపోయిన భయంతో వచ్చి ఆ భయాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక అలా బాధలాగా కన్వర్ట్ చేసి ఏడ్చినట్టు కలరింగ్ ఇస్తున్నాడు. అది కూడా గేమే అన్నాడు. ఇది లైవ్లో చూశాను నేను, 100% లైవ్లో చూశాను. ఇవి మీకు ఎపిసోడ్ లేవు నాకు తెలిసి, టక్కన లేపేశారు. ఏదో చిన్న డిస్కషన్ అయినట్టు లేపేశారు కానీ చాలా డిస్కషన్ అయింది. గౌతమ్ ఏడ్చాడు. గౌతమ్ ఏడ్చింది ఈరోజు ఎందుకు కట్ చేశారో నాకు అర్థం కాలేదు. గౌతమ్ ఏడ్చాడు. ఏడిస్తే రోహిణి వెళ్ళి ఏడవకు అని చెప్పి కన్నీళ్ళు దూర్చుకో అని చెప్పి అతను కన్సోల్ చేసి ఇంకోళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళు వెళ్ళి ఏడవకని చెప్పి అన్నీ చేశారు. మరి ఎందుకు గౌతమ్ ఏడ్చింది, ఎందుకు పీకేశారు? ఏమో అది ఎడిటింగ్ ప్రాబ్లమ్. అది ఇంపార్టెంట్. ఒక విన్నర్ రేంజ్ కేటగిరీ ఉన్న క్యారెక్టర్ ఒకడు అతను నేను పట్టుకుని వాళ్ళెవడో ఏడిపించాడు. ఏడిపించినప్పుడు ఆ ఏడిచింది క్లిప్ వేయాలి కదా. అది ఒకవేళ అన్సీన్లో వేశారేమో నేను మిస్ అయ్యాను, ఒకవేళ మేబీ అన్సీన్లో వేశారేమో సారీ, ఒకవేళ వేసి ఉంటే, వేయకపోతే మాత్రం అది రాంగ్. ఓకే కట్ చేస్తే ఏముంది, అయిపోయింది, పోయాడు పక్క వెళ్ళిపోయాడు. పక్క వెళ్ళిపోయి ముగ్గురు మిగిలారు. ఈ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటి, యాక్షన్ రూమ్లో ఒక ఎవరికాల కలర్కి సంబంధించిన అది ఉంటుంది, కొంకెంలా ఉంటుంది ఒకటి పెద్ద స్టిక్. ఆ స్టిక్తో పైన బిగ్ బాస్ 8 అని రాసిన ఇవన్నీ ప్లేట్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని పిక్ చేసుకుని వరుసగా వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద బిగ్ బాస్ 8 అని పెట్టాలి. పెట్టేసి ఫస్ట్ ఎవరు పెట్టారు వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోయి లాన్లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ పైన రాసి ఉంటుంది ఏమైంది ఫైనలిస్ట్ 1 అని, ఫస్ట్ ఫైనలిస్ట్ అని రాసి ఉంటుంది అనమాట. ఒక్కొక్క బాక్స్ మీద ఒక్కొక్కటి అది ఎఫ్ఐ అని ఫైనల్ అని స్పెల్ రాసి లాస్ట్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అని రాసి ఉంటుంది. ఇవి బాక్స్ని కొడితే కింద పడతాయి. కింద పడగానే ఆ బాక్స్లను తెచ్చుకుని ఒక ఈ బ్యాలెన్సింగ్ సంబంధించిన పెద్ద ఇది ఉంటుంది అనమాట, థెడ్డులా ఉంటుంది పెద్దది, దాని మీద పెట్టి ఒక ఏమంటారు దాన్ని తాడు పట్టుకుని మెల్లిగా ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వెనకాల ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అలాగే ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఇలా నుంచోవాలి. నుంచుని దాన్ని అలా స్టే చేయగలిగినోడికి చేసినోడికి విన్ అయిపోయినట్టు వాడికి ఫైనల్ టికెట్ ఇచ్చేస్తారన్నమాట. ఇది టాస్క్. మహా ఈ మామూలు రెగ్యులర్గా పెట్టిన టాస్క్లు అంత గొప్ప టాస్క్ ఏం కాదు కానీ ఒకే టాస్క్ అంతే. ఇందులో ఆ అమ్మాయి చేయలేకపోయినట్టుంది, ఎగిరిపోయింది. ఇంక వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిలో అదే ముగ్గురుది పెట్టారు, ముగ్గురు ట్రై చేశారు. ముగ్గురులో నిఖిల్ చేయలేకపోయాడు. ఇంకా ఫైనల్గా అవినాష్ చేశాడు కాబట్టి అవినాష్కి టికెట్ ఇచ్చేశారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంకా అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం, బాడాడు. ఇందులో ఎక్కడ సంచాలకులు వచ్చి కంపు చేసింది ఏమీ లేదు. అదే మళ్ళీ తేడా సంచాలకులు వచ్చి ఉంటే నువ్వు తాడు ఇలా పట్టుకుపోయి ఇలా పట్టుకున్నావు, ప్లాట్ఫామ్ మీద కరెక్ట్గా సగం కాలే ఆనింది, నువ్వు అక్కడ కొంకెంతో కోసినప్పుడు ఆ బిగ్ బాస్ చిరిగిపోయింది, ఇలాంటి సొల్లు కవులు అని చెప్పి అడుగు వచ్చేసేవారు.
అలా కాదు కాబట్టి శ్రీముఖి చాలా జాగ్రత్తగా అదొకటి ఫ్రెండ్ చాలా క్లీన్గా చూసింది, అబ్జర్వ్ చేసింది, అతను బాగా ఆడాడు, చక్కగా చేతికి కప్పిచ్చి అదే ఫైనల్ టికెట్ ఇచ్చి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇది ఈరోజు జరిగిన కార్యక్రమం. ఓకే అంటే ఓకే, తను ఫైనలిస్ట్ అవ్వడం అదే టాప్ ఫైవ్లోకి వెళ్ళడం అనేది ఓకే శుభ పరిణామం. అతను చాలా ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాడు, లాస్ట్ సీజన్లో వచ్చి కూడా మిస్ అయిపోయాను బిగ్ బాస్ నాకు కావాలి కావాలని ఆత్రం పడ్డాడు. కొంచెం కన్నింగ్ బుద్ధి వీళ్ళకున్నంత లేదు కాబట్టి దేవుడు ఇది ఫేవర్ చేశాడు, మొత్తానికి వర్కౌట్ అయింది, వెరీ గుడ్, శుభం. ఈరోజు ఎపిసోడ్ ఇలా ముగిసింది. మరి ఫైనలిస్ట్ వన్ అన్నారు కాబట్టి ఇంకా మిగతా ఫైనలిస్ట్లకు సంబంధించి ఏం టాస్క్లు పెడతారు రేపు ఎల్లుండి సాటర్డే సండే, ఇంకా మనకి ఈ వీకెండ్కి సంబంధించిన రెండు ఉంటాయి కాబట్టి ఈ రెండు ఎంజాయ్మెంట్లు ఫినిష్ అయిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు ఎవరు ఉంటారు, మరి అవినాష్కి ఫైనల్ టికెట్ వచ్చింది మరి సేవ్ అయ్యాడే లేదా, ఇవన్నీ మనకి రేపు ట్విస్టులు ఉంటాయి, రేపు ఎల్లుండిలో జరిగే ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు చూసి ఎంజాయ్ చేసి దాన్ని మనం ఒక రకంగా ఆలోచించుకుని వాట్ ఈజ్ వాట్ ఎలా ముందుకెళ్తుంది ఏంటని చూసి దాన్ని బట్టి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనం అనాలసిస్ చేసుకుందాం. మండే నుంచి కొత్త డ్రామా ప్లే అవ్వబోతుంది, ఆ డ్రామా ఎలా ఉంటుంది, ఆ వన్ వీక్ ఎలా నడుస్తుంది అనేది మనం చూసి సరదాగా ఎంజాయ్ చేస్తూ సరదాగా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా నిజాన్ని మాత్రమే మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. అర్థమైందా? నేనేం చెప్పినా ఎవరి మీద నాకు ప్రేమ లేదు, అలాగే ద్వేషం కూడా లేదు. వాళ్ళు మన ముందు ఏం ప్లే చేశారో ఆ రోజు దాన్ని బట్టి అది మంచి అయితే మంచి ప్రేమగా చెప్తాం, చెడు చేస్తే చెడుగా తిట్టి చెప్తాం. ఎందుకంటే ఇది మన కోసం పెట్టిన షో, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న షో కాదు. మనం దూరి వాళ్ళ విషయాలు కలగ చేసుకుంటే కొడతారు, మన ఇంట్లోకి దూరి వాళ్ళు చేస్తున్నది కాబట్టి మనం ఏమన్నా మాట్లాడచ్చు. బాగా చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో గొడవ అయితే మనం వెళ్ళామనుకోండి పోరా ఎవడను అంటారు. ఇది మన ఇంట్లో వాళ్ళు వచ్చి చేస్తున్న గొడవ, మనకు చూపిస్తున్న గొడవ. దట్స్ వై మనం రియాక్ట్ అయ్యి తీరతాం, 100% రియాక్ట్ అయ్యి తీరాలి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, చెళ్ళు అన్నట్టు చెప్పేయాలి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, మీ ఆదరణ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా నేను ఊహించిన దానికన్నా గొప్పగా నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. లవ్ యూ ఆల్. అలాగే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి చేయాల్సిన ప్రయత్నాలు, నా బాడీ ఫామ్ చేసుకునే ప్రక్రియలు, అలాగే నేను చేయబోయే చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ నా డైరెక్షన్లో జరగబోయి, అవన్నిటి గురించి ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తూ మీతో ఈ 300 డేస్ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఫుల్ ఫామ్తో మీతో కంటిన్యూస్గా కనెక్ట్లో ఉంటాను. ప్లీజ్ ఇదే ఆదరణ ఇదే ప్రేమ నాకు కంటిన్యూస్గా మీరు చూపించాలి. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని నన్ను మీరు ఆదరిస్తారని, నేను నెక్స్ట్ సీజన్కి వెళ్ళడానికి మీరు పూర్తి సహకారాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మనసులో ఏముందో అది మాత్రమే చెప్తున్నాను దైవసాక్షిగా. నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద పగ లేదు, అలాగనే ఓవర్గా ప్రేమ లేదు. ఒక ప్రేరణతో నేను ఆల్రెడీ కలిసి చేశాను, ఆ అమ్మాయి యష్మితో కలిసి చేశాను కాబట్టి వాళ్ళిద్దరూ బాగుంటే బాగుండు అనుకున్నాను, బట్ యష్మి అలా చేసుకుని వెళ్ళిపోయింది. తప్పు చేసినప్పుడు మనం తప్పనే చెప్పాం, ప్రేరణ విషయంలో ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పాం, ఏ విధంగా ఫ్లిప్ అయినప్పుడు ఫ్లిప్ అయ్యని చెప్పాం, మన వాళ్ళు కదా అని చెప్పాడు. మనం బయాస్డ్గా ఆ అమ్మాయి నేనేమి పొగుడుతూ కూర్చోలేదు. ఓకే, పరిస్థితిని బట్టి మనం అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టే మన ఆలోచన మన మాట ఉంటే మనకి ఫ్యూచర్ ఉంటుంది. దట్స్ వై నేను అలాగే జాగ్రత్తగా వెళ్తున్నాను బ్యాలెన్స్డ్గా. ప్లీజ్ తప్పుగా ఎవరు అనుకోవద్దు, కే బ్యాచ్ పిఆర్లు తెలుగు ఆర్ఆర్లు సొంత డైలాగులు ఏం చెప్పొద్దు. నచ్చిన వాళ్ళు హ్యాపీగా నా మాటలు వింటూ నా రివ్యూలు వింటూ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ చూసే వాళ్ళకి గుడ్ మార్నింగ్. మీ శ్రీరాజ్ బళ్ళ.